దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు 5:17. తన తరము వారిలో యోబు నిందారహితునిగా నుండినాడు. పరలోకమందున్న మన తండ్రి ఏలాగు పరిశుద్ధుడయ్యున్నాడో అలాగే మనము పరిశుద్ధులంగా నుండాలని కోరుచున్నాడు. అంటే మనము పరిపూర్ణులమైపోవాలి. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులయ్యున్నలాగున మీరును పరిపూర్ణుడై ఉండెదరు. దేవుడు మన ముందుంచిన గురి ఇదే. మన మాటలలో తరచుగా తప్పుపోచున్నాము. సాతాను యోబుపై దాడి చేశాడు. అతని భార్య దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పినది. దేవుని ఎదుట పరిపూర్ణులుగా నున్నవారు నోటి మాటల వలన కలుగు నొప్పి వలన బాధనొందురు. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగులకుండా నేను నిన్ను కాపాడతానని దేవుడు యోబుతో చెప్పారు. యోబు స్నేహితులు వచ్చి ఏడ్చి అతని ఆదరించబోచుండినారు గనుక దేవుడు యోబుకిచ్చిన వాగ్దానమిది. అయితే వారి మాటలు అతనిని కేవలం నిరాశపరిచాయి. యోబు దేవునికి భయపడటం మాత్రమే కాక తన నాలుకతో ఎలాంటి పాపాన్ని అతడు చేయలేదు. మనుషులు కూర్చొని ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో వారు పాపం చేస్తారు. యోబు స్నేహితులు వచ్చి తనతో కూర్చున్నారు. యోబుకొచ్చిన విశ్వాస పరీక్షకు వారు అర్థం చేసుకోలేకపోయారు. పాపం చేస్తే దాని ప్రతిఫలం అనుభవిస్తామన్న సత్యము కొంతవారికి తెలుసు. అయితే సత్యము యోబు కన్వయించదు. యోబు స్నేహితులు యోబుకు సహాయం చేయలేకపోయారు. కానీ యోబు మాత్రం తన నాలుకతో పాపం చేసి దేవుని దుఃఖపరచలేదు. తన పరీక్ష ముగిసేంత వరకు యోబు దేవుని దుఃఖపరచలేదు. మనం దీనిని నేర్చుకోవాలి. నాలుకకు కళ్ళెం పెట్టుకోకుంటే మన భక్తి వ్యర్థమని యాకోబు పత్రికలో మనం చదువుచున్నాము. మన నాలుకలపై దేవుడు మనకు జయమిస్తారు. మన నాలుకతో మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. గనుక ఈ నాలుకపై జయమిచ్చేంత వరకు మనం దేవుని వెడవకూడదు. నాలుకను గూర్చి దేవుడు మనకేం సలహా ఇస్తున్నారు? మనుషులు మనం మమ్ము గూర్చి చెడ్డగా మాట్లాడుచున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అత్యధికమగును. నాలుక వలన వచ్చే దెబ్బలను బట్టి మనుషులకు చాలా నొప్పి కలుగుతుంటుంది. అత్తగారన్న మాటలను కోడలు మర్చిపోలేదు. ఇతరులు అన్న మాటలను ప్రజలు మర్చిపోలేరు. మనలో దోషం లేనప్పుడు ప్రజలు మనలను గుచ్చి చెడ్డగా మాట్లాడినట్లయితే మనం సంతోషించాలి. యోబు చూసిన మాదిరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.